ఈ రాత్రి 9 గంటలకు కమాండర్ నిన్న రమ్మన్నారు. పద్ధతంతా కిందట సార్లాగే. అతి తెలివితేటలు చూపించావో నీకే ప్రమాదం. పక్కలో బల్లంలాగా మేము ఇక్కడే ఉంటాం. జాగ్రత్త. రాత్రి 9 గంటలకి భద్రాన్ని కలవటానికి వెళ్తున్నాను. తెల్లారేలోపు నేను రాకపోతే ఈ ఉత్తరాన్ని డిపార్ట్మెంట్లో హైయెస్ట్ అథారిటీకి ఇచ్చే. కమిన్ ధనుష్, కమిన్. ఓవర్. రేపు భద్ర రాజస్థాన్ వెళ్తున్నాడు. అక్కడ అన్ని గ్రూపులు కలుస్తున్నాయి. అందరు నాయకులు మీట్ అవుతున్నారు. ఓవర్. గార్డెన్. అన్ని గ్రూపులు కలుస్తున్నాయి. ఓవర్. నరసింహం ఈ రాత్రి దుర్గా టాకీస్ లో తన భార్యను కలుస్తున్నాడు. రిపీట్. ఈ రాత్రి దుర్గా టాకీస్. రేపు రాత్రిలో పక్కన తిరిగి రాకపోతే భద్రతో నేను వెళ్తాను. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓవర్. అర్థమైంది. నరసింహం తిరిగి రాకుండా మేము చూసుకుంటాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆల్ ద బెస్ట్ ధనుష్. నేను ఇవాళ మీ కమాండర్ని కూడా కలుస్తున్నాను. ఓవర్. తెలుసు, కానీ మీరు జాగ్ర. చేపల పులుసు నీకు ఇష్టమని వంజరు వండి తీసుకొచ్చాను. ఇక్కడ ఈ కంపులోనా? నేను భద్రతో కలిసి రాజస్థాన్ అడుగుతున్నాను. మాలాంటి వాళ్ళం చాలా మంది అక్కడ కలుసుకుంటున్నాం. సాయంకాలమే పెట్టాను పులుసు. ఖర్చులు కొంచెం. అయ్యో, సోడా తెచ్చిపెట్టినా? అక్కడే బాగుంది వేడివేడిగా. నువ్వా? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? మీలోనూ ఒక మోసగాడు ఉన్నాడు. వాడి ద్వారా తెలిసింది. అది చెప్పడానికే వచ్చాను. నువ్వెళ్ళు. దండాలన్నా. ఎవరది? నాగడు స్టెప్లు అదర కొట్టేశాడురా. ధనుష్ ఎవరో తెలిసిందా? ఎవరో నేను
ఇప్పటి నుంచి నేనే ధనుష్. ఎవరిది? నేనే అండి, మంచినీళ్ళు తాగడానికి వెళ్తున్నా. ఐస్ నీళ్ళు తాకు, అసలే నీకు జలుబు చేసింది. అలాగే అండి. గుల్షాన్, మంచినీళ్ళు కావాలా? అవి వేడి నీళ్ళు. నీకు వెచ్చగా ఇష్టమా? తమాషా పిల్ల. ఏది చూడండి, వేడిగా ఉన్నాయే, ఎలా తాగుతావు? నాకు జలుబు చేసింది. నీ జలుబుకి నా దగ్గర వేరే మందు ఉంది. రేపొద్దున తీసుకో. రేపొద్దున నేను ఉండనే ఇవాళ రాత్రి వెళ్ళిపోతున్నాను. అమ్మాయిలు వదిలు, వదలకపోతే కమాండర్ చెప్తాను. ఇలాంటివి ఆయన సహించరు. ఇక్కడ మన డ్యూటీ వేరే. డ్యూటీ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఇక్కడ నేనే ఇన్ఛార్జ్ని. నేనే నువ్వు ఉంచుకునేదాన్ని కాను. నీ నాయకత్వం చాలు. ఆ అమ్మాయి నదులు. ఓకే ఓకే, ఊరికేనే ఆడుకుంటున్నాను. నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళు. ఏం చేస్తున్నారు మీరు? అగో అక్కడే ఉండు. మీకేం కావాలో నేను ఇస్తాను. ఆ పిల్ల వదిలేండి. మీకేం కావాలో ఇస్తాను, వదిలేండి. ఏమిస్తావు? ఏం కావాలన్నా ఇస్తాను. ఆ పిల్లను వదిలే. ఏమైనా ఇస్తావా? భయపడకు, ఇంకా చావలేదు. ఏమడిగినా ఇస్తావా? ఇస్తాను. ఏమైనా ఏమైనా ఇస్తాను. అచ్చిన పిల్ల తన్ను వదిలే. ఏమైనా ఇస్తాను. ఏమడిగినా ఇస్తావు? ఏమైనా ఇస్తావా? అలా అనిపించటం లేదే. నేను ఉన్నాను కదా, నేను ఆగు. బాగుందే, అది చిన్న పిల్ల. చిన్నపిల్ల, నేను తల్లిని ఏం కావాలని ఇస్తాను. ఇస్తాను. ఇక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ కాదు.
ఏం లేదు నాన్న, నువ్వు ఇక్కడికి రాకు, అక్కడే ఉండు. నాకు ప్రాణాలతో కావాలి, కాసేపు ప్రాణాలతో కావాలి. బయటికి అప్లా పెట్టు, 3 AK-47 అక్కడ ఒకని పెట్టు. రాకేష్, రాకేష్ ఎవరికన్నా చెప్పొచ్చాడేమో తెలియదు. మైకులు రేడియోలు ఉన్నాయేమో చూసావా సార్? ఒక గన్ను స్పేర్ మ్యాగజైన్ తీసుకున్నాను. 6 గంటలే ఉంది, తెల్లారేలోగా అన్నీ చెప్పేటట్టు సిద్ధం చేయి. వీడిని చెతక్కొట్టు, కానీ చచ్చిపోకూడదు. సురేందర్ కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీని లేపేయమను తొందరగా. Fast, move it. ఏమైంది? కొంచెం లేట్ చేశాడు, ఇప్పుడు రెడీ. నేను శత మోసుకొస్తాను. శివ, తలుపు గడి. ఇది నీ పన్నా? ఇది నీ పన్నేనా? ఏమిటిది, ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా ముందుకేస్తున్నావు? నీకు బంగారు పథకాలు ఏమి ఇవ్వరు. ద్రోహికి బహుమతులు ఉండవు, కానీ నువ్వు మాకు పనిచేయచ్చు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే నిన్ను చంపను. అబ్బాస్ నీ వాడెవన్నో మాలో పంపించాడు, వాడి వల్లే నేను దొరికిపోయాను. పవన్ కాక ఇంకా మా వాళ్ళు చచ్చిపోయారు, నరసింహాన్ని కూడా చంపేశారట. ఎన్కౌంటర్ అంటే నీ కాకి గుడ్డలు. ఆ ధనుష్ ఎవరు? ధనుష్ ఎవరు చెప్పు. నువ్వు చస్తే ఆ ధనుష్ గారు ఒంటరివాడైపోతాడు, ఎవరికేం చేరవేస్తాడు, ఏం చెప్పుకుంటాడు? ఆ ధనుష్ గారి రేడియో కూడా దొరికింది, ఇక వాడు దొరకాలి. దొరుకుతాడు, దొరుకు. నువ్వు వాడి కేసు అలా చూసావేంటి? ఎందుకు అలా చూసావు? ఏమీ ఎందుకు చూసావు? వీడే కదా ధనుష్. ఇదేంటి కమాండర్? షట్ అప్. అది కాదు, షట్ అప్.
చేసేవేనా ధనుష్? కాదంటానికి అంత కంగారు ఎందుకు? ఆ రోజు అబ్బాస్ కూడా విడికేసి ఇలాగే చూశాడు. రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు. తీసుకోండి, ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వే కమాండ్, నువ్వే నంబర్ వన్. షూట్ మీ సార్ నేను భద్రాన్ని చంపాను, నువ్వు నన్ను చంపేవాళ్ళు, వాళ్ళు నమ్ముతారు. షూట్ మీ మ్యాన్ ప్లీజ్, ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోవాలి. షూట్ మీ మ్యాన్ మై బాయ్, షూట్ మీ. దట్స్ ఎ బ్లడీ ఆనర్. ద్రోహి మన కమాండర్ని చంపాడు, నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను. ఏంటి కార్లో పెడతానమ్మా? సరే జాగ్రత్త. రే, మీ నాన్న పేరేంట్రా? డీసీపీ ఆదినారాయణరావు. ఎందుకు నన్ను కొట్ట? మా నాన్న పేరు నరసింహం, మా నాన్న పేరు కృష్ణ. పుట్టుకతో ఎవరు ఉగ్రవాదులు కారు, పోలీసులు కారు. ఈ రాజకీయం, ఈ వ్యవస్థ ఉగ్రవాదులనలా, పోలీసులనిలా తయారు చేశాయి. ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు, ద్రోహి. భవదీయుడు, ఆదినారాయణరావు,
सारे यहाँ से अच्छा हम बुलबुले हैं इसकी ये गुलशिता हमारा हमारा सारे यहाँ से अच्छा।